పట్టుబడ్డాడు షణ్ముఖ్. షణ్ముఖ్ అతని అన్న సంపత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశారు షణ్ముఖ్ అన్న. మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు షణ్ముఖ్ అన్న సంపత్. యువతి ఫిర్యాదుతో సంపత్ కోసం తన ఫ్లాట్కు వెళ్లారు పోలీసులు. అన్న కోసం వెళ్ళగా డ్రగ్స్తో పట్టుబడ్డాడు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ అతని అన్న సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడ్డాడు. తాజాగా డ్రగ్స్తో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ అన్న సంపత్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు షణ్ముఖ్ అన్న. మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో యువతి ఫిర్యాదుతో సంపత్ కోసం తన ఫ్లాట్కు వెళ్లారు పోలీసులు. అన్న కోసం వెళ్ళగా తమ్ముడు షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్తో పట్టుబడ్డాడు. షణ్ముఖ్ జస్వంత్ అతని అన్న సంపత్ను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ జస్వంత్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ పోలీసులకు పట్టుబడ్డాడు. బిగ్ బాస్లో షణ్ముఖ్ జస్వంత్ మరింత ఫేమ్ అయ్యాడు. యూట్యూబర్గా షార్ట్ ఫిలిం చేస్తూ అలాగే డ్యాన్స్ వీడియోలు రీల్స్ చేస్తూ షణ్ముఖ్ జస్వంత్ చాలామందికి సుపరిచితుడిగా ఉన్నాడు. బిగ్ బాస్తో మరింత ఫేమ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డాడు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ అతని అన్న సంపత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు షణ్ముఖ్ అన్న. మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవ్వడంతో ఆయన అన్నను అరెస్ట్ చేసేందుకు వెళ్లడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నయ్య సంపత్ ఒక అమ్మాయి మోనికా అనే అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని గత 9 సంవత్సరాల నుంచి ప్రేమ లవ్ స్టోరీ నడిపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు పెద్దల సమక్షంలో 2 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకుంటామని ఆ అమ్మాయిని మోసం చేస్తూ మరో అమ్మాయి ఆ ఫిర్యాదు మేరకు పోలీసులకి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో, మోనికా అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళు పోలీసులు అందరూ కూడా అతను సంపత్ అపార్ట్మెంట్స్ కి చేరుకోవడం జరిగింది. ఆ తనిఖీలలో అపార్ట్మెంట్స్ లో ఒకసారి ఎందుకని అనుమానం వ్యక్తమై పూర్తిగా సెర్చ్ చేస్తున్నారు. షణ్ముఖ్ ఇంకా సంపత్ దగ్గర సుమారుగా 16 గ్రామ్స్ గంజాయి అయితే దొరికింది. ప్రస్తుతం నర్సింగ్ పోలీసులు షణ్ముఖ్ కి మరి అతని అన్నయ్య సంపత్ ని అదుపులోకి తీసుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు. అతని కోసం, షణ్ముఖ్ కోసం మరి అతని అన్నయ్య కోసం లాయర్స్ అయితే నర్సింగ్ పోలీసులో వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా చాలా సార్లు సంపత్ పైన అనేక కేసులు అయితే వచ్చాయని అయితే ఒక సమాచారం అయితే వస్తుంది. మోనికాకి సంపత్ కి అయితే సుమారు 9 సంవత్సరాల రిలేషన్షిప్, వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనని వెయిట్ చేయించడం, దాని తర్వాత ఆ రీజన్ ఈ రీజన్ అని చెప్పి మాట దాటేయడంతో తను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీళ్ళు పోలీసులు అందరు కలిసి అపార్ట్మెంట్ లో సెర్చ్ కొనసాగించినప్పుడు సుమారుగా వీళ్ళ దగ్గర షణ్ముఖ్ మరియు అతని అన్నయ్య దగ్గర గంజాయి దొరికింది. ప్రస్తుతం అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. షణ్ముఖ్ కోసం అయితే లాయర్స్ పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు అని సమాచారం తెలుస్తుంది. విశాఖపట్నానికి చెందిన కాండ్రేగుల షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్గా అందరికీ సుపరిచితుడే. యూట్యూబర్గా కాకుండా షార్ట్ ఫిలిమ్స్తో అలాగే వెబ్ సిరీస్లతో కూడా చాలామందికి షణ్ముఖ్ జస్వంత్ పరిచయస్తుడే. బిగ్ బాస్లో మరింత ఫేమ్ సంపాదించాడు షణ్ముఖ్ జస్వంత్. ప్రస్తుతం డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డాడు షణ్ముఖ్. అతని అన్న సంపత్ని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు షణ్ముఖ్ అన్న. మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు షణ్ముఖ్ అన్న సంపత్. యువతి ఫిర్యాదుతో సంపత్ కోసం తన ఫ్లాట్కు వెళ్లారు పోలీసులు. అన్న కోసం వెళ్ళగా డ్రగ్స్తో షణ్ముఖ్ జస్వంత్ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు. షణ్ముఖ్ జస్వంత్ అతని అన్న సంపత్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడ్డాడు. ఈయన యూట్యూబర్గా అందరికీ సుపరిచితుడే. షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడు, అలాగే వెబ్ సిరీస్లతో కూడా ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఇక బిగ్ బాస్తో మరింత ఫేమ్ సంపాదించాడు షణ్ముఖ్ జస్వంత్. గతంలో కూడా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. తాజాగా నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. వాళ్ళ అన్న ఫ్లాట్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అన్న కోసం వెళ్ళగా పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. షణ్ముఖ్ జస్వంత్ అతని అన్న సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు,
షణ్ముగ్ జస్వంత్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పోలీసులకి డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి సేవిస్తూ ఆమె వీడియో తీస్తుండగా వారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ని పోలీసులు లైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ కి సంబంధించినటువంటి నిర్మూలన కోసం గంజాయి కానీ ఇలాంటి ఇంకా ఇతర మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించకుండా నివారించాలి అనేటువంటిది పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు స్ట్రిక్ట్ గా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ వీటిపైన ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు యువతుల్ని అరెస్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వారిని వారంతా కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు. అది మరవక ముందే వేరొక కేసులో అసలు ఒక అమ్మాయిని మోసం చేశాడు అనేటువంటి కేసు విషయంలో ఎంక్వైరీ కోసం వెళ్ళినటువంటి పోలీసులకి షణ్ముఖ్ బిగ్ బాస్ ఫైర్ రన్నర్ ఆయన డ్రగ్స్ సేవిస్తూ డైరెక్ట్గా దొరికిపోవడంతో మత్తులో ఉండడంతో పోలీసులు విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డైరెక్ట్లో ఉదయం పూట అనే దీనికి సంబంధించినటువంటి డ్రగ్స్ సేవించిన జరుగుతూ ఉంది. స్థానికులను కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, వీరికి డ్రగ్స్ను సరఫరా చేస్తున్నటువంటి వారు ఊరు, గంజా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరికీ అనేటువంటి విషయంపైన పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే మౌనిక వీడియో తీస్తున్నటువంటి సందర్భాన్ని కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అరెస్ట్ చేసి డిఫరెంట్ కేసెస్ బుక్ చేశారు. ఒకటి డ్రగ్స్ సేవించికి సంబంధించినటువంటి కేసు ఒకటి కాగా మిగతా ఇంకా కొన్ని కేసెస్ మిగతా కేసుకు సంబంధించిన వివరాల విషయంలో అమ్మాయిని మోసం చేసినటువంటి సందర్భం వీటన్నిటిపైన కేసెస్ సపరేట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీనిపైన షణ్ముఖ్ జస్వంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.